LRT పెట్టిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, సుడిగి రాజేందర్, కరికే శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, రెడ్డి మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్ నాయకులు, రాజు, భాస్కర్ జాదవ్, మనుకు నాగరాజు, గంటగౌడ్, శ్రీనివాస్ గౌడ్, విజయరెడ్డి, రవి, అక్కపురం కృష్ణ, దండు శ్రీను, సిరిపురం మహేందర్, చెన్నిబాబు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించడం ఏఐసిసి నిజంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొంచెం లేటుగా ప్రకటించినప్పటికీ మా నాయకుడిని ప్రకటించినందుకు ప్రత్యేకంగా ఏఐసీసీకి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారికి, మా యువనేత రాహుల్ గాంధీ గారికి, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రతి గ్రామం లోపల మా కార్యకర్తలు కూడా సూచన చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఎందరో ఉన్నారు ప్రతి గ్రామం లోపల, యువకులు కానీ ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల, మన అందరి నాయకత్వం లోపల మనం అందరం కూడా పనిచేసి ఎల్లారెడ్డిపేట లోపల మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ, సోనియా గాంధీ. ఈ రోజు ఏఐసిసి టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మేము ఉత్సాహం తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, పార్లమెంట్ సభ్యులు అంగుల రేవంత్ రెడ్డి గారికి టీసీసీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు ఎల్లారెడ్డిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో, మరి రేవంత్ మిత్ర మండలి రేవంత్ ప్రజాదర్బార్ ఆధ్వర్యంలో ఇక్కడ సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో పాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, రేవంత్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో సీఎంగా చూడాలని, రేవంత్ అన్నది సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రేవంత్ అభిమానులకు, ప్రజాదర్బార్ అభిమానులకు, మీడియా మిత్రులకు, ప్రింటింగ్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.